ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. సుభాన్, కొద్దిసేపటి క్రితమే పోలీసులు కోడుమూరు మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత జరదొడ్డి సుధాకర్ ని అదుపులోకి తీసుకొని ఓరకల్లు పోలీస్ స్టేషన్ కి విచారణ నిమిత్తం తరలించడం జరిగింది. అతని మీద ఫోక్సో యాక్ట్ చట్టం కింద కేసు కూడా నమోదు చేసినట్లు మనకు సమాచారం అందుతుంది. ఇంకా పోలీసులు అయితే ఇంకా అధికారికంగా ప్రకటించలేదు, కానీ ఫోక్సో యాక్ట్ చట్టం కింద అయితే కేసు నమోదు చేసినట్టు మనకి స్పష్టంగా అందుతున్న సమాచారం ఇది. అయితే మనం విజువల్స్ లో ఒకసారి గమనించవచ్చు, అక్కడ ఒక వ్యక్తి ఒక మైనర్ బాలికను పట్టుకుని లైంగిక వేధింపులకు పాల్పడుతున్న దృశ్యాలు మనం విజువల్స్ లో గమనిస్తున్నాము. ఈ వీడియో కొద్ది రోజుల క్రితం అంటే ఎన్నికల ముందు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈయన కోడుమూరు ఎమ్మెల్యే అయిన అప్పుడు అయితే ఆ సమయంలో ఇంట్లో పనిచేసే ఒక బాలిక మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు అనేది ఆ వీడియోలో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అప్పుడు ఏంటంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో వీళ్ళు వాళ్ళని బాధితురాల్ని డబ్బులు ఇచ్చి మేనేజ్ చేశారన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో పాటు కూడా పోలీసులని కేసు నమోదు కట్టకుండా పోలీసులను కూడా తమకు అనుకూలంగా మలుచుకుని వినియోగించుకున్న అభియోగాలు కూడా వచ్చాయి. పోలీసులు కూడా కేసు నమోదు చేయడానికి ఎమ్మెల్యే మీద కేసు నమోదు చేయడానికి వెనుకడుగు వేశారనేది కూడా ఆరోపణలు వచ్చాయి. అయితే అప్పుడు ఈ సమస్య తాత్కాలికంగా సమసిపోయింది. సోషల్ మీడియాలో అయితే వీడియోలు వైరల్ అయ్యాయి. కోడుమూరు శాసనసభ్యుడు ఎమ్మెల్యే ఇంట్లో పనిచేసే బాలిక మీద లైంగిక దాడికి పాల్పడ్డాడనే విజువల్స్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత ఈ విషయం మళ్ళీ తెర మీదకి వచ్చింది. కొద్దిసేపటి క్రితమే టూటౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి బాధితురాలు కుటుంబ సభ్యులు వెళ్ళి మాజీ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్ మీద కూడా తమ మీద బాలిక మీద అసభ్యంగా ప్రవర్తించాడు, లైంగిక దాడికి యత్నించాడని చెప్పేసి కేసు ఫిర్యాదు చేయడం జరిగింది. వాళ్ళు కూడా వెంబడే పోలీసులు టూటౌన్ పోలీసులు అప్రమత్తం కావడం జరిగింది. జరదొడ్డి సుధాకర్ ని అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం ఓరకల్లు పోలీస్ స్టేషన్ కి తరలించారు. అతని మీద కూడా కేసులు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా కూడా ఒక ప్రజాప్రతినిధి అయ్యుండి కేవలం అధికారంలో మేమే ఉన్నాము, ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనే విధంగా, అది కోడుమూరు అంటేనే ఎస్సీ సెగ్మెంట్, ఈయన కూడా దళిత ఎమ్మెల్యే అయినా కూడా ఇంట్లో పనిచేసే ఒక బాలిక మీద, ఈయన పైగా డాక్టర్, ఈయన డాక్టర్ అయ్యుండి కూడా బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి ఆ లైంగిక దాడికి యత్నించిన విజువల్స్ చాలా స్పష్టంగా కనిపిస్తుండడంతో ఈరోజు ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే వాళ్ళు బాధితురాలు వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి టూటౌన్ పోలీసులను ఆశ్రయించారు, ఫిర్యాదు చేశారు. వెంబడే పోలీసులు కూడా రెస్పాండ్ కావడం జరిగింది. అతన్ని అదుపులోకి తీసుకురాదు ఓరగల్లు పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లడం జరిగింది. అతన్ని రిమాండ్ కి తరలిస్తారా, న్యాయమూర్తి హాజరుపరుస్తారా, ఏం పోలీసులు దీని మీద ఎలాంటి ఏం సమాధానం చెప్తారు, మీడియాకైతే ఇప్పటివరకు కూడా మీడియాకు ఏ చిన్న సమాచారం లీక్ కాకుండా అతన్ని అదుపులోకి తీసుకున్నారు. వెంబడే ఓరగల్లు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి విచారిస్తున్నారు. మొత్తం మీద అయితే ఇదంతా కూడా రాజకీయ వర్గాల్లో తీవ్ర వైరల్ గా మారింది. ఎందుకంటే వైసీపీ నేతలు మనం చూస్తున్నాం 30 ఏళ్ల పాటు తామే అధికారంలో ఉంటామని చెప్పేసి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చెప్పడము, వీళ్ళు కూడా ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు మంత్రులు అదే ధీమాతో ఉండడము, తాము ఏం చేసినా చెల్లుబాటు అవుతుందిలే ప్రజాస్వామ్యంలో అనే విధంగా విచక్షణారహితంగా వీళ్ళు ప్రవర్తించిన తీరాన్ని కూడా మనం చూస్తున్నాము. అదే కోణంలోనే ఈ ఎమ్మెల్యే అప్పుడు అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కోడుమూరు ఎమ్మెల్యే జగదొడ్డి సుధాకర్ ప్రవర్తించాడు. ఆ వీడియోలు అప్పుడు వైరల్ అయ్యి సంచలనమైన కూడా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు, బాధితురాలు వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి కూడా అప్పట్లో ఫిర్యాదు చేయలేకపోయారు. ఎందుకంటే వీళ్ళు రాజకీయ పలుకుబడి అధికార దర్పణం ఉపయోగించి వాళ్ళ మీద స్ట్రెస్ తెచ్చి ఒత్తిడి తెచ్చి వాళ్ళని ఆపగలిగారు, వాళ్ళని పోలీస్ స్టేషన్ వరకు వెళ్లకుండా ఆపగలిగారు, ఏదో మేనేజ్ చేశారని చెప్పేసి మనకు ఆరోపణలు అప్పుడు వచ్చాయి. పోలీసులు కూడా ఈ విషయం తెలిసినా కేసు నమోదు చేయకుండా వీళ్ళు కూడా తాత్సార్యం చేశారు. ఇప్పుడు మాత్రం చాలా సీరియస్ గా ఇప్పుడు రాష్ట్రంలో హోంమంత్రి అనిత బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇవన్నీ కూడా మళ్ళీ వెలుగులోకి వస్తున్నాయి. మొత్తం మీద కూడా అయితే బాధితులు ధైర్యంగా వెళ్ళి టూటౌన్ పోలీషన్కి వెళ్ళి ఫిర్యాదు చేశారు. వెంబడే పోలీసులు కూడా జరదొడ్డి సుధాకర్ అదుపులోకి తీసుకున్నారు. మొత్తం కూడా దీని మీద మహిళా సంఘాలంతా కూడా మండిపడుతున్న కఠినంగా శిక్షించాలి. జరదొడ్డి సుధాకర్ ఒక వైసీపీ ప్రభుత్వ హయాంలో అధికారంలో ఉండి ఒక శాసనసభ్యుడు అయ్యండి, ఒక ఇంట్లో పనిచేసే మైనర్ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి ఆయన కఠినంగా శిక్షించాలి. రైట్, థ్యాంక్ యూ సురేష్.